రామరసం. ఇది ప్రతి ఇంట్లో ఉండాలి, అతి సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ రసం మీ ఇంట్లో ఉంటే, మీ ఇంట్లో ఎవరికి జలుబు చేసినా ఒక గ్లాసు నీటిలో 2 చుక్కలు ఇది కలుపుకుని తాగితే చక్కటి ప్రయోజనం ఉంటుంది. మోకాళ్ళ కీళ్ల నొప్పులు తీవ్రంగా బాధిస్తే ఈ రామరసం తీసుకొని అక్కడ రాస్తే ఉపశమనం కలుగుతుంది. 2 చుక్కలు ఈ రామరసాన్ని తీసుకొని జలుబుగా అనిపించినప్పుడు లేదంటే తలనొప్పిగా అనిపించినప్పుడు ఈ కణతలకు రాసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. జలుబుగా అనిపించినప్పుడు ఇలా వాసన పీలిస్తే ఆహా హాయిగా అనిపిస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ రామరసం ప్రతి ఇంట్లో ఉండాలి. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా 100 గ్రాముల పుదీనా పువ్వు తీసుకురండి. దాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా దంచి పొడిగా తయారు చేసుకోండి. అలాగే 100 గ్రాముల వాము పువ్వు కూడా తీసుకుని రండి. దాన్ని దంచి పొడిగా తయారు చేసుకోండి. అలాగే 100 గ్రాముల కర్పూరాన్ని కూడా తీసుకుని వచ్చి పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. వీటన్నింటినీ కూడా ముందుగా ఒక గాజు పాత్రలో వేయాలి. వేసిన తర్వాత మీరు చూస్తూ ఉండగానే అన్ని నీరైపోతాయి. ఒకదానికొకటి ఎప్పుడైతే కలుస్తుందో వెంటనే నీరైపోయేటువంటి తత్వం ఈ ఔషధాల్లో ఉంటుంది. ఈ విధంగా నీరైపోయినటువంటి ఈ ద్రవాన్ని రామరసం అంటారు. మన పూర్వీకులు అందించిన గొప్ప ఔషధం ఇది. కాబట్టి ఈ రామరసాన్ని మీ ఇంట్లో ఉంచుకోండి. దీనిని ఏ విధంగా వినియోగించాలంటే, ఎటువంటి కీళ్ల నొప్పులు ఉన్నా అక్కడ ఈ రామరసాన్ని రాయండి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కాపడం పెట్టండి. అంతేకాదు తలనొప్పిగా అనిపిస్తే 2 చుక్కలు 2 వేళ్లపై రాసుకుని ఈ కణతలకు రాసి హాయిగా రిలాక్స్ అవ్వండి. వెంటనే తలనొప్పి తగ్గుతుంది. జ్వరం, దగ్గు, జలుబు అనిపిస్తే 1 గ్లాసు నీళ్లు తీసుకుని 2 చుక్కలు ఈ రామరసాన్ని వేసి బాగా కలిపి అప్పుడు తాగండి. మంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ మిమ్మల్ని బాగా వేధిస్తుంది అనుకోండి, అప్పుడు 1 గ్లాసు నీటిలో 2 చుక్కలు ఈ రామరసాన్ని కలుపుకొని బాగా కలిపి సేవించండి. మంచి ప్రయోజనం పొందుతారు. ఈ విధంగా రామరసాన్ని తయారు చేసుకోవాలన్నా మనవి. ఒకవేళ మీరు తయారు చేసుకోలేకపోతే మేమే మీకు పంపించడం కూడా జరుగుతుంది, కావలసిన వారికి, కొద్ది మందికి మాత్రమే. మరి ఆ కావలసిన వారు ఇక్కడ ఇచ్చిన నంబర్లకి సంప్రదించగలరు. నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి. సర్వే జనా సుజినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.